అసెంబ్లీ సాక్షిగా ఒక పవిత్రమైనటువంటి అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా అబద్ధాలతోని ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గం. ఇలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఆయన అబద్ధాలను చూసిన తర్వాత పూర్తిగా అసెంబ్లీ మల్లమైపోయింది. అసలు ముఖ్యమంత్రి ఇలా ఏం మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడు ఎవరికి అర్థం కాలే. కేవలం మోడీ గారు తిట్టడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని భజనం చేయడానికి తప్ప ఆయన చేసి లేదు. ఆయన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్ట బడ్జెట్ పైన ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట బడ్జెట్ గురించి ప్రస్తావ మాట్లాడలేదనే బడ్జెట్ లో విషయాలు ప్రస్తావించలే. కేవలం ఆయన ఏంటంటే మొన్న మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడి దేశ ప్రజలందరూ కూడా ఇలా అబ్బురపడ్డది, ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు దేశ ప్రజలని చెప్పి చర్చించుకోండి. ఈయన ఆయనతో ఒడ్చుకోండి. ఈయన మొత్తం సోషల్ మీడియాలో ఇలా చూస్తుంటే అది చూస్తాడో చూడడో అది కానీ తిట్టిన తిట్టు తిట్టకుండా జనమంతా నవ్వుతున్నారు, తిడుతున్నారు జనమంతా నవ్వు, తెలంగాణ ప్రజలంతా నవ్వుతున్నారు. గిన్ని అబద్ధాల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గిన్ని అబద్ధాలాడి కనీసం బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఉండడానికి, బడ్జెట్ మీద ప్రజల దృష్టి ఉండకుండా ఉండడానికి మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే మొత్తం చర్చ జరుగుతున్నది. అందరు కూడా ఇది ఏం బడ్జెట్, ఇది ఈ బడ్జెట్ గురించి అసలు కనీసం మాట్లాడడానికి కూడా ఏం అవకాశం లేకుండా, ఇది ఏం లేదు బడ్జెట్ లా తూతు మంత్రం ఉన్నది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకున్న సందర్భంలో ఆ బడ్జెట్ మీద ప్రజల చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఆయన మాట్లాడడం కూడా ఏం లేదు ఆయనకు. కాబట్టి ఇవాళ మోడీ గారు తిట్టడము, నువ్వు అనుభవం ఉన్న వ్యక్తివి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, సభలో లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడచ్చా? ఒక మొనార్క్ అంటే నేను ఏ చెప్పినా ఇక మా స్పీకర్ అని ఆపాలా కదా, ఆ స్పీకర్ కూడా అత్తలేరు. సభలో లేని వ్యక్తి గురించి నువ్వు ప్రస్తుతం మాట్లాడచ్చా, పేరు ఇయ్యచ్చా? నా మీద ఇట్నే కాంపేట్ వచ్చింది ఫస్ట్ టైం తెలుగు మాట్లాడినప్పుడు. మనం బాగా పోటీ కానీ తెలుసుండు కదా, నీ ఎంపీలో చెప్తే కదా రోజు బండి సంజయ్ నా పేరు తీసిండు పోయి సభకులో ఉల్లంఘన ఏదో కాంపిటీషన్ చేస్తామంటే వీళ్ళందరూ గొర్రెలకైనా పేరు అవి నా మీద కాంపిటీ చేశాడు. అవి బండి సంజయ్ మా ముఖ్యమంత్రి గారు పేరు తీసిండు, ఈయన వచ్చి తెలుసుకోవాలి. మరి మీ మీద వచ్చి తెలుసుకోవాలి, మేము ముఖ్యమంత్రి తెలియడమే కాయలప్పిడి మనిషి బాగా దేశ ప్రధాని మీద మాట్లాడే మాటలు అవి. నువ్వు ఏం చేస్తావో చెప్పు ఫస్ట్. నువ్వు దేశం తర్వాత నీకు పక్క రాష్ట్రం గుర్తుపడ్డాడు. నేను పోయినోడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వస్తలేడా? నేను నేను జోకర్ కూర్చు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర పార్టీలందరూ జోకర్ కూస్తున్నారు, అది ముఖ్యమంత్రి గమనించకపోవడం ఆయన రాజకీయ అవగాహన రైతే నిదర్శనం. మోడీ గారితో పడుతుండే పోటీ గారు ఈయన అన్ని మాట్లాడండి ఏమో ఇక 2 గంటలు మాట్లాడుతున్నాడు. ఇక మాకు ఎంత ఓకే లేదు, ఆయన హోదాలో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్. ఆయన రాజీనామా ఇస్తే అబద్ధాలను నిర్మిస్తే రాజీనామా చేయను. ఇప్పటికీ 100 సార్లు నువ్వు రాజీనామా ఇస్తా రాజీనామా ఇస్తా అని చెప్పి ఇప్పటికీ 100 సార్లు అన్నావు. కేంద్రం మోసం చేస్తుంది, నేను నిరూపిస్తాను నువ్వు రాజీనామా ఇస్తాను అప్పుడు చేయలేవు, ఇప్పుడు అంటున్నావు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాను, నువ్వు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలే. చలో నిరూపించడానికి మేము సిద్ధం, నువ్వు సిద్ధమా? మళ్ళీ ఎవడడిగా మళ్ళీ కాదు, ఇప్పుడు అయ్యా లసం కాబట్టి మళ్ళీ మళ్ళీ సమస్యలంగా అడిగా. రాజీనామా సిద్ధంగా నువ్వు ప్రవరణే, మేము సిద్ధం, నువ్వు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలే, నిరూపించడానికి మేము పక్క సిద్ధం. ఆధారాలతో సహా నీలక ఫేక్ మాటలు, ఫాల్ట్ మాటలు, బట్టబాజీ మాటలు ఇవి మాట్లాడాం మేము. ప్రజల దృష్టి మలిచడానికి అబద్ధాలు చెప్పేటువంటి అలవాటు మాకు లేదు. మేము రెడీ చెప్పడానికి, పూర్తిగా వివరించడానికి సిద్ధం, ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధం. నువ్వు ఎప్పుడు డేట్ టైం డిసైడ్ అయ్యి నువ్వే డిసైడ్ అయ్యి, నువ్వు చాలా బిజీ పర్సన్ కదా. నువ్వు డేట్ టైం డిసైడ్ అయ్యి నువ్వు పక్క తెలంగాణ శని ఉంటుంది,
మేము తెలంగాణ ప్రజలను తెలంగాణ కాపాడుకోవడం తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం మేము అన్ని ఆత్రదస నిర్విజయం సిద్ధము పీడ విజయవంత శనివంత తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఆగా రాజశాఖ సిద్ధం చెప్పు నువ్వు అన్న మాట కట్టుబడి ఉంటావా లేకుంటే నీ నోరు రాదు తాటి మాట అంట మేము నీ నోరైతే నువ్వు మనిషివైతే మనిషి పుట్టు పూర్తే నువ్వు అన్న మాట కట్టుబడి ఉంటావా రాజీనామాకును సిద్ధమా నిరూపించడానికి మేము సిద్ధము నువ్వు అన్నట్టు మాటలే నువ్వు ఇలా అసెంబ్లీలో ఏమంటావు దానికి దానికి కట్టుబడి ఉంటాం మేము అది దాటి వేరే మాట్లాడ మేము నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాట కట్టుబడి ఉంటావా నీ బిడ్డలు ఎక్కడికి ఆమెతో కనీసం ఒక్కసారి మాట్లాడను 100 కోట్లకు పెట్టారు వందల కోట్లు దొంగదండలు అన్నదం చేస్తుంది నీ కుటుంబం అంతా కూడా ఏదో బుక్కు చూపెట్టండి అలా బుక్కు చూపెట్టి దానిని మోడీ గారి పాలన నీ అది ఎవరి పాలనైందిరో తెలంగాణ నీ తమ్ముడు చదువుతల్లా ఒక రాసిన మేధావి రాసిండు ఒక ఆయన ఎవరి పాలనైందిరో తెలంగాణ రాసిండు నీ కుటుంబం చరిత్ర మొత్తం నాశింది అలా నీ బట్టలని పెడి అలా అది చదివింపి దమ్ముంటే నువ్వు నీ కుటుంబం మీద అవినీతి మీద చర్చ జరుగుతుంది ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక్క కుటుంబం చేతులు పెడతామా మేము మొత్తం తెలంగాణ మొత్తం నాశనం చేసేయండి మూర్ఖులు ఈ కుటుంబం అంతా అని చెప్పి చర్చించుకుంటున్న విషయాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఎంత చేస్తున్నావు నువ్వు ఇలా మోడీ గారిని ద్వేషంతో మారుతున్నావు వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజ్ అయ్యాట నువ్వు ఏమన్నావు అసలు నీ ఎలక్షన్ సందర్భంగా ఏమన్నావు ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతావు ఏడగట్టావు ప్రతి అసెంబ్లీ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి కడతావు ఏడగట్టినావు ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కడతావు ఏడగట్టినావు ప్రభుత్వం తెలియలేదు నీకు దద్దమ్మను ప్రైవేట్ కానీ నడవాలే అందరిని చుట్టుపోతుందేనే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు దాని కనీస ఫెసిలిటీస్ లేవు నీకు విధానం లేదు వైద్యం యొక్క విధానం విధి విధానం లేదు నీకు ఆలోచన లేదు దేశ జీడిపిపై అవద్దాం దాని తగ్గింది జీడిపి తగ్గుతుందా తగ్గుతుందా నాకు ఇవాళ చూపెట్టాలి దేశ ఆర్థిక వ్యవస్థ గురించి అతను 80,000 పుస్తకాలు చదివిడతా ఆర్థిక శాస్త్రం లేనట్టున్నది అలా ఆర్థిక శాస్త్రం లేదా అది ఇట్లా ఈత చదవబడ్డది అని తెలియంత ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తున్నది అలా ఏదో గత పాలన ఈ పాలన పోల్చింది ఎప్పుడన్నా భారతదేశం ఇన్ని సంవత్సరాల్లో ఫాస్టెస్ట్ గ్రోతింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఎకానమీ ఉంది ఎక్కడైనా ఇంత ఇప్పుడు వచ్చిందా ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థలు ఎంత పుంజుకుంటున్నాయి వాళ్ళు మనం 5వ తరగతికి వచ్చినాం 11 నుంచి 5వ తరగతికి వచ్చినాం మనం ఐదవ స్థానానికి వస్తే ఇంకా దాన్ని ఇంకా పుంజు ఇంకా ముందు తీసుకుపోవాలి 100 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో 100 సంవత్సరాలు దాటిన సందర్భంలో దీన్ని మొదటి స్థానం తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తుంది ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇది ఇంకా 3వ స్థానం పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు అందరూ కూడా స్పష్టం చేస్తుంటే ఇవాళ దేశ ఆర్థిక రంగ వ్యవస్థ గురించి కూడా నువ్వు అవహేళన చేసి మాట్లాడుతున్నావు అసలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పారు ఫస్ట్ నువ్వు 7వ రాదు ఎందుకు జీతాలిస్తలేవు ఎందుకు అప్పుల పాలైంది 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తావు సంక్షేమ పథకాలు ప్రకటించిన సంక్షేమం ఎందుకు అమలు చేస్తలేవు బిచ్చపడి ఎందుకు చేస్తావు వాళ్ళు గుర్తులేదా కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న అన్ని మర్చుకొని నువ్వు ఇంట్లో ఉన్నావు నువ్వు నీ కుటుంబం అంతా జల్సా మంచిగా రెస్ట్ తీసుకున్నారు ఇవాళ కోవిడ్ తోని
असल देश भारत देश स्वतंत्र चरित्र इंतवर इटे महामारी इन रे अंत को वाल देश मत प्रपंचमे अतलकुतल प्रपंच इतर देश आर्थिक व्यवस्था पूर्ति चिन्नभिन्नमे इपड़की अनेक देश इपड़ आर्थिक रंग विषय आर्थिक व्यवस्था विषया राजीनामा ब्रिटन न्यूजीलैंड ऑस्ट्रेलिया प्रजा राजीनामा चेशारु